ఈ నైమిషారణ్యంలో రకరకాలైనటువంటి పండ్ల వృక్షాలు, పూల వృక్షాలు, ఇంకా అనేక రకాలైనటువంటి చెట్లు, మృగాలు అన్ని కూడా నివసిస్తూ ఉన్నాయి. ఆ నైమిషారణ్యంలోనూ ఋషులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. అయితే ఈ నైమిషారణ్యంలో వాళ్ళకి సహజ వైద్యం ఉండేటువంటి జంతువులు కూడా పోట్లాడుకోవాలి. ఇప్పుడు ఆవు సింహం కనిపించింది, సింహం వెళ్ళి ఆవు తీయడం ఉండదు. ఎందుకంటే అక్కడ తపస్సంపన్నులైనటువంటి ఋషీశ్వరులు ఉంటారు కాబట్టి వాటి వైరాన్ని వాళ్ళు మరిచిపోయి అన్ని కూడా సహజీవనం చేస్తూ ఉంటాయి. అంతటి మహత్తరమైనటువంటి అరణ్యం నిర్మించారండి. ఆ అరణ్యంలో సూత్రవారంజుకు ఒకనొక ఋషీశ్వరుడు, ఈయన మహాజ్ఞాని, సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం. ఈయనకు అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు అన్ని కూడా అవకోశం. ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి ఋషీశ్వరులు అందరూ కూడా వచ్చారు. వచ్చి ఎందుకు ఆయన ఇంతమంది రావడం జరిగింది అంటే, ఇది కార్తీక మాసం కావడం చేత, కార్తీక మాసం 30 రోజులు పర్వదినాలు కదా, ఈ మాసానికి అధిపతి కార్తీక దామోదరుడు, ఈ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ మాసంలో చేసినటువంటి దానాలు, వ్రతాలు, దీక్షలు, నియమాలు ఇవన్నీ కూడా ఫలితాన్ని గట్టిగా ఇస్తాయి కాబట్టి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలుసుకోవాలని మీ వద్దకు వచ్చాను స్వామి, మీరు మాకు ఈ చరిత్రను చెప్పండి అని వారు అడిగారు. అందరినీ కూడా కూర్చోబెట్టుకుని, నేను భగవంతుని యొక్క నామాన్ని చెప్పడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను, వినేవాళ్ళు లేదని నా మనసులో అనిపించింది, మీరందరూ కూడా వింటాము అంటే అంతకంటే మహత్వాక్యం నాకే ఉంది, చక్కగా చెప్తాను కూర్చోండి అన్నారు. ఈ కార్తీక మాసం గురించి అంటే పూర్వము పరమేశ్వరు పార్వతి అమ్మవారు చెప్పాడు, ఇంకా మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారు చెప్పారు, బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారికి నారదు వారిని చెప్పారు, ఈ నారదు జనక మహారాజు చెప్పాడు. ఈయనకి శిష్యుడు, వశిష్ఠులకు శిష్యుడు జనక మహారాజు. ఈ నారదు వశిష్ఠు వారికి చెప్పారు. ఇంకా ఈ విధంగా ఉంటే ఈ కథని వారు వశిష్ఠుల వారు చెబుతూ ఉంటే, వారు చెప్తుంటే నేను కూడా విన్నాను. ఇది గురు పరంపరగా వచ్చేటువంటి విషయం. ఎవరైనా ఎవరికైనా చెప్తే తెలుస్తుందా, అది తెలుస్తుందా, తెలియదు కదా, చదువుకోవడం అన్నా లేకపోతే శ్రవణం చేయాలి, వినాలి, విన్నాను, ఆ వినడానికి మీరు చెబుతాను వినండి అని అన్నారు. పూర్వము ఈ వశిష్ఠుల వారు సిద్ధాశ్రమం అని ఒకనొక ఆశ్రమం ఉంది, ఈ ఆశ్రమంలో ఆయన యజ్ఞం చేయాలని చెప్పి అనుకున్నాడు. ఈ యజ్ఞం చేయడానికి అని చెప్పి నెయ్యి కావాలి, రకరకాలైనటువంటి హోమ ద్రవ్యాలు కావాలి, ఇంతే కాకుండా వచ్చినటువంటి వాళ్ళు, చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఋషీశ్వరులు, మానవులు అందరూ కూడా భోజనాలు వసతి కావాలి, మళ్ళీ ఆ యజ్ఞంలో వేయడానికి సన్నిధులు కూడా కావాలి, ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ఏ మహారాజు దానం చేస్తాడా అని చెప్పి ఆయన మనస్సులో ఒక మహారాజు అనిపించారు. ఎవరయ్యా అంటే ఆయన జనక మహారాజు. జనక మహారాజు మహా నియమ నిష్ఠాపరుడు, మహాత్ముడు. ఆ జనక మహారాజు కడుపులోనే సీతాదేవి ఉద్భవించి, సీతమ్మవారు ఆమె అంటే సాక్షాత్తు అమ్మవారు. ఎవరికైనా పుట్టాలి అంటే, కూతురు కాన కొడుకు ఆమె పుట్టాలంటే వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే కానీ అటువంటి మహాత్ములు, మహాపురుషులు పుట్టరు. మనకు కూడా సంతానం ఉంటుంది, మన తపస్సు చేస్తే కానటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వాళ్ళ సంసారం కూడా కలిగేటువంటి వాళ్ళు సంతానం మనం. మన యొక్క శరీరం పాంచభౌతికమైనటువంటిది, అంటే ఏమి, ఆకలి వేసినప్పుడు తినాలి, దాహం వేసినప్పుడు తాగాలి, ఇలాగే ఉంటుంది యొక్క శరీరం. మన యొక్క శరీరానికి ఆయుష్ క్షేమం అయిపోయింది అనుకో, అంటే మనం చేసిన పుణ్యము పాపము క్షీణించిపోతే మనం మళ్ళీ ఏ లోకాన్ని నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్ళిపోవాలి. మధ్యలో ఇదంతా కూడా జగన్నాటకం. భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఈ శరీరానికే సంబంధం. కానీ శరీరం పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరు ఎవరో ఎవరికి తెలియదు, ఎవరికైనా తెలుసా? కాబట్టి అటువంటి మహాత్ములు భగవంతుడు పుట్టాలంటే తపస్సు చేయాలి. వాళ్ళు తల్లి గర్భం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కాదు, సత్యోగర్భం అంట. అంటే ఏమని, మనసులో ఒకసారి తలుచుకుంటే వాళ్ళు అలాగే చేతుల్లో వచ్చి పెడుతుంది. వాళ్ళకి గర్భం 9 నెలలు దాల్చాల్సిన పని అవసరం లేదు. వాళ్ళు పుట్టాలనుకున్నప్పుడు పుట్టేటువంటి మహాత్ములు. అటువంటి జనక మహారాజు గారికి కుమార్తెగా సీతమ్మవారు పుట్టింది. ఈయన జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ విధంగా సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం కట్టుకున్నాను, ఆ ఆశ్రమంలో
నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను, యుద్ధం చేయడానికి నా దగ్గర ధనం లేదు. ఆ యుద్ధాన్ని చూడడానికి వచ్చినటువంటి కొంతమంది పంతులకు, యుద్ధం చేయడానికి వచ్చేటువంటి పంతులకు కూడా కొంత ధనాన్ని ఇవ్వాలి, దానం చేయాలి కదా, ఇవన్నీ కూడా నా దగ్గర లేదు, మరి మీరు ఇస్తే నేను యజ్ఞాన్ని చేస్తాను అన్నారు. అయ్యో అదెంత మహాభాగ్యం, ధనం అంట దాచుకున్నటువంటి ధనం ఎక్కువైపోతే ఏం చేయాలి, అధాన దోషేన భవే దరిద్రహ, అంటే ఏమి దానం చేయకపోతే దరిద్రం వస్తుందంట మానవులకు, దరిద్ర దోషేన కరోతి పాపం, ఒకవేళ డబ్బులు లేవు ఏం చేయాలి, అప్పుడు పాపం చేస్తాడు, పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపం చేసిన వారికి నరకం వస్తుంది కానీ స్వర్గం ఎక్కడ వస్తుందా, పునరేవ పాపి పునరేవ దరిద్ర, అంటే ఏమని భగవంతుడు అందరికీ ధనాన్ని ఇవ్వడు, ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలి ఆ ధనానికి సార్థక్యంగా మనకు ఎంత కావాలో అంత ఉపయోగించుకుని ఉన్నటువంటి ధనాన్ని ముందు మన చుట్టాలకు వాళ్ళకి సహాయం చేయాలని, చుట్టాలకు కూడా చేసామండి మరి ఇంకా ఎక్కువ ఉందంటే స్నేహితులకు సహాయం చేయాలి, స్నేహితులకు కూడా చేసామండి ఇంకా ఉంది అని అంటే అప్పుడు అనాథలకు అభాగ్యులకు కులము మతము చూడకుండా దానం చెయ్యాలి. అంతటి జనక మహారాజు అన్నాంట నా మహాభాగ్యం, ధనాన్ని ఎన్నో రూపాల్లో వ్యర్థం వృధా చేస్తూ ఉంటాం, యజ్ఞయాగాదులకు ఇవ్వాలి అని అంటే నేను పెట్టి పుట్టి ఉండాలి, మీరు నా దగ్గరకు రావడం ఎంతో అదృష్టం స్వామి, తప్పనిసరిగా మీకు ఎంత ధనాన్ని కావాలో నేను ఇస్తాను, ఇంక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని ఆయన మాటిచ్చాడు. ఇచ్చిన తర్వాత అది కార్తీక మాసం అవ్వడం చేత రెండు చేతులతో నమస్కారం చేసి అయాచితంగా పెద్దవాళ్ళు మీరు ఋషీశ్వరులు మా దగ్గరకు వచ్చారు, తెలవకుండానే వచ్చారుగా, మీరు కూర్చొని ఈ 30 రోజులు నా కార్తీక పురాణం చెబితే మీరు వేరేలా అనుకోవద్దు, నేను పురాణం చెప్పాను కాబట్టి నువ్వు ధనాన్ని దానం చేసేవారు అని అనుకుంటాను, అలా కాదు మీరు వచ్చారు కదా ఈ పురాణాన్ని కూడా మాకు చెబితే చక్కగా విని నా జన్మ ధన్యం చేసుకుంటాను స్వామి అని చెప్పి కూర్చోబెట్టుకున్నాను. ఆయన చక్కగా ఈ 30 రోజులు కూడా మహారాజంతటి వాడు ఈ యొక్క కార్తీక మాసాన్ని ప్రతిరోజు 30 రోజుల్లో చెప్పి ఆ యొక్క జనక మహారాజు యొక్క జన్మకు ఒక సాఫల్యాన్ని కోర్చడం జరిగింది. ఇంతటితో ప్రథమ అధ్యాయం సమాప్తం. జయ బోలో కేతకీ సంగమేశ్వర నారాయణకి.